అతను సాగు చేసిన కంది పంటను చూసి వ్యవసాయ అధికారులే ఔరా అంటున్నారు. తక్కువ పెట్టుబడితో కంది సాగు చేసి ఎక్కువ దిగుబడిని పొందుతున్నారు సంగారెడ్డి జిల్లాలోని రాయకోడ్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన జగదీష్ అనే రైతు. గతంలో పత్తి వేస్తే ఆ పత్తి పంట నిలువున ఉంచింది. సరైన వర్షాలు లేకపోవడం లేదంటే పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేవి కావు. కానీ వ్యవసాయ అధికారులు ఇచ్చిన సలహాతో అతను పడ్డ కష్టానికి రెండింతలు లాభం వచ్చేలా చేసిందంటే నమ్మగలరా? అంటే అవునని అంటున్నారు రైతు జగదీష్. తనకున్న 30 ఎకరాల్లో జగదీష్ కంది పంట వేశారు. వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు ఉజ్వల కంది విత్తనాలతో మంచి దిగుబడి సాధ్యమైందని అంటున్నారు రైతు జగదీష్. ఉజ్వల కంది పంటలో ఎకరానికి ఒక డిఏపి సంచితో పాటు ప్రోపినా జోల్ పిచికారీ చేస్తే చాలట. పంటకు ఎలాంటి రోగం లేకుండా మంచి దిగుబడిని ఇచ్చిందని పండించిన రైతు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వ్యవసాయ అధికారులు చెప్పిన విషయాలపై నమ్మకంతో కంది సాగుకు తక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. తెగుళ్లను ఈ పంట బాగా తట్టుకోగలుగుతుంది. అందుకే ఈ కంది పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నామని రైతు జగదీష్ అన్నారు. ఈ పరిశీలనలో వ్యవసాయ సహాయ సంచాలకుల అధికారిని ఏడీఏ హరిత, ఏవో అభినష్ వర్మ, ఏఈఓ ఆసిఫ్, వరం సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. డివిజన్లో మనము రాయకోడ్ మండలంలో ఎన్కపల్లి గ్రామంలో జగదీష్ అనే రైతు 30 ఎకరాలలో బీఆర్జీ 176 అంటే ఉజ్వల వెరైటీని సాగు చేయడం జరిగింది. ఈ విత్తనం మనం పాలెం రిసర్చ్ స్టేషన్ నుండి ఫౌండేషన్ సీడ్ అనమాట, అది బ్రీడర్ అంటే సెకండ్ జనరేషన్ సీడ్ని తీసుకొని వచ్చి మనము రైతులకు ఇక్కడ సరఫరా చేయడం జరిగింది. దీని నుండి ఏంటంటే ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అంటే స్వల్పకాలిక రకము. దీని నుండి మనము నెక్స్ట్ క్రాప్ మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది ప్రమోట్ చేయడం జరిగింది. సో రైతు కూడా చాలా ఆసక్తిగా తను టైం టు టైం అన్నీ కూడా మనం చెప్పినట్టు సాగు చేసి ఇప్పుడు ఏంటంటే ఈ స్థాయిలో మనకి పత్తి ఇంకా వేరే మినుములు పెసర్లు అన్నీ కూడా పోయిన నేపథ్యంలో ఈ కంది వెరైటీ చాలా తొందరగా వచ్చి మనకి నెక్స్ట్ క్రాప్ మళ్ళీ నువ్వులు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నట్టు మనకి రైతుకి ఆయన దిగుబడి పెంచడానికి తన ఎకనామిక్ స్థితిని కూడా పెంచడానికి ఇది దోహదపడుతుంది. సో రైతు కూడా ఆయన పెట్టుబడి కూడా చాలా తక్కువ ఒక సంచి డిఏపి వేసి ఒక్కసారి మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ లేకపోతే ప్రొఫెనీ పౌస్ ఒకటి స్ప్రే చేయడం జరిగింది అన్నమాట. సో నేలకు కూడా ఇంతకుముందు రైతు అనుభవం ఏంటంటే ఒక ఎకరానికి మేము 1 క్వింటాల్ పత్తి తీసినాము అని చెప్పేసి తను బాధపడుతూ మన దగ్గరకు రావడం జరిగింది. సో వాళ్ళకి సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళారు. ఇవాళ మంచి అధిక లాభాలు కూడా పొందుతున్నారు. సో అందరు రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దిగుబడి పెంచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము.